మధ్యతరగతి కుటుంబంలో పుట్టి గూగుల్ కి సిఇవోగా ఎదిగిన సుందర్ పిచాయ్ సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ భారతదేశానికి చెందిన అతను ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ గూగుల్కి సీఈఓ అతనే సుందర్ పిచాయ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న సీఈఓలలో ఒకరు సుందర్ పిచాయ్ వ్యక్తిగత లైఫ్లో చాలా ఆసక్తికరమైన స్ఫూర్తిదాయక అంశాలున్నాయి అవేమిటో ఈ వీడియోలో చూద్దాం సుందర్ పిచాయ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ పదిన తమిళనాడులోని మధురైలో జన్మించారు గూగుల్ ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందర్ రాజన్ అయితే అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి సుందర్గా ఇంటి పేరును పి అనే పొడి అక్షరం నుంచి పిచాయ్గా పూర్తిగా పొడిగించుకున్నారు వీలైనంతవరకు సైలెంట్గా చాలా నిదానంగా కఠినత్వం అన్నదే లేకుండా మాట్లాడే ఈ చెన్నై బాయ్ లైఫ్ జర్నీ అంత సాఫీగా సాగలేదు ఎన్నో పోరాటాలు చేశారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు అట్టడుగు స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ టెక్నాలజీకి దగ్గరయ్యేంత ఆర్థిక స్థోమత లేకపోయినా పట్టుదలతో టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు సుందర్ పిచాయ్ తండ్రి ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బ్రిటన్కి చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేసేవారు ఆయన తల్లి ఓ స్టెనోగ్రాఫర్ పిచాయ్ కూడా ఆ కాలంలో చాలామందిలాగే టీవీ కారు వంటివి ఏవీ లేకుండానే పెరిగారు ఇప్పటి ప్రపంచంతో పోల్చితే తన చిన్నప్పటి జీవితం చాలా సింపుల్గా ఉండేదని పిచాయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు పిచాయ్ ఫ్యామిలీ ఓ అద్దె ఇంట్లో ఓనర్ ఫ్యామిలీతో కలిసి ఉండేవాళ్ళు అప్పట్లో నీటి కొరత చాలా ఎక్కువ అందువల్ల చాలా ఆందోళన చెందేవారు పిచాయ్ నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ ఓ బాటిల్ నీరు పక్కనే పెట్టుకుని పడుకునేవారట అప్పట్లో చాలా ఇళ్లలో ఫ్రిజ్ ఉండేది కొంతకాలం తర్వాత అతి కష్టం మీద పిచ్చాయ్ ఫ్యామిలీ కూడా ఓ ఫ్రిజ్ కొనుక్కుందిట వనవాణి మెట్రికులేషన్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు సుందర్ పిచాయ్ చెన్నైలోని జవహర్ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివారు ఆ తర్వాత ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు ఉపాధ్యాయులు అక్కడే పీహెచ్డీ చేయాలని సలహా ఇచ్చారు కానీ పంతొమ్మిది వందల తొంభై మూడులో అమెరికా వెళ్ళిన సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్లో ఎంఎస్ వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ కూడా చేశారు స్కూల్లో చదివేటప్పుడు పిచాయి నెంబర్ వన్ స్టూడెంట్ స్కూల్ క్రికెట్ టీమ్కి ఆయనే కెప్టెన్ తర్వాతి కాలంలో ఆయన చదువులో కూడా ఫెయిల్యూస్ చూశారు ఐఐటి ఖరగ్పూర్లో చదివేటప్పుడు ఓ సబ్జెక్టులో తనకు సీగ్రెడ్ వచ్చిందని తర్వాత కాలంలో దాన్ని అధిగమించానని చెప్పారు మొదటి ఏడాది సిజీపీ చాలా కష్టంగా ఉండేదని తర్వాత పాటు దానిపై పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నించారని పిచై ఒకసారి తెలిపారు రెండు వేల నాలుగులో సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఉపాధ్యక్షునిగా చేరారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించే బృందానికి సారథ్యం వహించారు సెర్చ్ ఇంజిన్లలో దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్ బార్ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగులో సంస్థలో రెండవ స్థానానికి ఎదిగారు సుందర్ పిచాయ్ గూగుల్లో చేరడానికి ముందు మెకిన్సే అప్లైడ్ మెటీరియల్స్ సంస్థల్లో కూడా పనిచేశారు గూగుల్లో పనిచేస్తుండగానే మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో అవకాశం వచ్చినప్పటికీ ఆయన వెళ్ళలేదు రెండు వేల పదిహేనులో పిచాయ్ గూగుల్కు సిఇఓగా అపాయింట్ అయ్యారు సుందర్ పిచాయి లవ్ స్టోరీ సినిమా స్టోరీని తలపిస్తుంది స్నేహంతో ప్రారంభమైన సుందర్ పిచాయ్ అంజలిల పరిచయం ఆ తరువాత ప్రేమగా మారింది ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి చాలా ఇష్టపడేవారు అంజలి జనవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన రాజస్థాన్లోని కోటాలో జన్మించారు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అంజలి కూడా ఐఐటి ఖరగ్పూర్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు సుందర్ పిచాయ్ అంజలి ఐఐటి ఖరగ్పూర్లో మొదటిసారి కలుసుకున్నారు ఇక్కడే వారిద్దరూ ఒకే తరగతిలో చదువుకున్నారు సుందర్ పిచాయ్ ప్రేమను అంజలి తన ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో అంగీకరించింది బ్యాచిలర్ డిగ్రీ తర్వాత సుందర్ పిచాయ్ మాస్టర్ డిగ్రీ కోసం యుఎస్ వెళ్లారు సుందర్ పిచాయ్ ఒక సాధారణ కుటుంబ వ్యక్తి కాబట్టి సుందర్ పిచాయ్ ఉద్యోగం సంపాదించగానే వారిద్దరూ వారి కుటుంబంతో వివాహం గురించి చెప్పడంతో ఇంట్లో వాళ్లు అంగీకరించారు సుందర్ పిచై గూగుల్లో చేరిన తర్వాత ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు అతనికి భారీ ఆఫర్ ఇచ్చాయి కానీ అతనికి అంజలి పిచైకు గూగుల్లో ఉండాలని సలహా ఇచ్చారు వివాహం అయిన కొన్ని సంవత్సరాల తర్వాత వారికి మొదట కుమార్తె కావ్య తరువాత కొడుకు కిరణ్ జన్మించారు గూగుల్ సిఈఓ సుందర్ పిచై గత ఏడాది మరో అత్యున్నత బాధ్యతలను చేపట్టారు గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ సెర్జీ బ్రిన్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సీఈఓగా సుందర్ పిచై బాధ్యతలు స్వీకరించారు